अंदर तो माटन तरह अंदर आमोद योग्यता कटा पेदवा स्पेषल पिंशन प्रति रईत को पद संवस यानी इच्छा पद संवर वरकूर अम्मीष लेकिन पेकूल तो मे पिल चुनि पदे तरह अभिवृद्धि चयन चपाजु एमदेन तुमदो संवसम यह रोज चूस्ते एंत बाधे पच्चने पलाजु वे रोजल रोड आंदोलन चुनारे इधंच अभी अमरावती रईतांगमे चयार पोराटार पोराटा की मनस्फूर्ति अभिनंदर कंटे दृढ़ संकल्प उक्कु संकल्प तो पोरा మీకు చాలా అవమానాలు జరిగాయి ఏ వ్యక్తైనా సరే ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే ఆడవాళ్ళ పట్ల ఆ విధంగా ప్రవర్తించకూడదు మీరేం పని లేకుండా రాలా మీ ఆస్తిని ఇచ్చి తరతరాలుగా వారసత్వంగా వచ్చిన భూముల్ని రాజధాని కోసం మీరు త్యాగం చేసి నానా మాటలు పిచ్చుకునే పరిస్థితి వచ్చారు నానా విధాలుగా తిట్టించుకునే పరిస్థితికి వచ్చారు అవమానాలు భరించారు ఈ రోజు మళ్ళీ లేదు ఇది మా హక్కు మాకు న్యాయం జరగాలని పోరాటానికి రోడ్లు ఎక్కారంటే అది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రజానికి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడే నేను సురేష్ గారిని అడుగుతున్నా సురేష్ గారు ఎక్కడైనా 1000 రోజుల ఆందోళన ఎక్కడైనా జరిగిందా అని అడిగాను నాకు తెలిసి ఎక్కడా లేదండి అని అన్నాడు ఆయన అంటే రేపు 12వ తారీఖుకి 1000 రోజుల ఆందోళన చేసిన ఏకైక ఉద్యమం ఈ అమరావతి రైతు ఉద్యమం ఇంగో పక్కన చూస్తే ఏదో ఒక ప్రాంతంలో ఉండి ఉద్యమం చేయడం కాదు ఇక్కడి నుంచి న్యాయస్థానం నుంచి దేవస్థానానికి వెళ్ళారు మళ్ళీ ఈ రోజు ఇక్కడి నుంచి శ్రీకాకుళం వెళ్ళే పరిస్థితికి వచ్చారు అరసు వెళ్ళికొచ్చి వెళ్ళే పరిస్థితికి వచ్చారు అయితే ఈ రోజు ఈ సంకల్పాన్ని కూడా ఆ రోజు మీరు ఒకసారి చూస్తే సరే ఒకసారి దైవ నిర్ణయం ఇప్పుడే మిత్రులు తులసిరెడ్డి గారు చాలా ఎమోషనల్ లో చాలా బాగా చెప్పాడు ఏదే దేవతల రాజధాని అమరావతి నాకు ఇదే విధంగా ఆ పేరు చెప్పితే ఒక సజెషన్ వస్తే రామోజీరావు గారు ఆ రోజు ఒక సజెషన్ ఇచ్చాడు ఆయన మేర ఆలోచించమని నేను ఇద్దర్ ముగ్గురుతో మాట్లాడితే అందరూ కూడా బ్రహ్మాండమైన సజెషన్ అన్నారు ఎక్కడ కంట్రోవర్సీ లేని పేరు అమరావతి రెండోది అన్ని రాజకీయ పార్టీలు ఆమోదించిన ప్రదేశం అమరావతి అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ అన్నాడు అసెంబ్లీలో మాకేం అబ్జెక్షన్ లేదు విజయవాడ గుంటూరు మధ్యలో ఎక్కడ 30000 ఎకరాలు ఉంటే అక్కడ మీరు పెట్టండి అంటే ఈ రోజు 54000 ఎకరాలు ప్రభుత్వ భూమి మీరు ఇచ్చిన భూమితో ఇక్కడ భూసేకరణ జరిగిందంటే ఆయన చెప్పిన దానికంటే ఇంకొక 24000 ఎకరాలు ఎక్కువ వచ్చింది నేను అడుగుతున్నా ఇప్పుడు ఆ రోజు ఎందుకు సహకరించారు ఆ రోజు కూడా అధికార వికేంద్రీకరణ కోసం నేను పెట్టాను ఒక 14 13 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బైఫర్కేషన్ లో ఇస్తే ఆ యాక్ట్ ప్రకారం ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఇమిడియట్ గా శాంక్షన్ చేశారు నేను అమరావతిలో పెట్టల ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఆల్ ఇండియా మెడికల్ కాలేజ్ మన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ సైన్సెస్ వచ్చింది ఎయిమ్స్ వచ్చింది తిరుపతిలో వచ్చింది ఐఐటి తిరుపతిలో పెట్టాం ఐజర్ सेंट्रल यूनिवर्सिटी अनंतपुर आईएएम विशाखपट्नम पेट्रोलियम यूनिवर्सिटी विशाखपट्नम एनआईटी ताड़ेपल्ले आईआईटी त्रिपल आईटी कर्नूल उर्दू यूनिवर्सिटी कर्नूल अदे मार्ग असेंबली समाधान ये जिल्ला को अधिकार विकेंद्रीकरण అభివృద్ధి రెండు జోడించి చాలా విషయాలు చెప్పాను
మూడు మహానగరాలు డెవలప్ చేయాల్సిన అవసరం ఉందని, అమరావతి ఒక రాజధాని, పరిపాలనా రాజధాని, ఒక విశాఖపట్నం ఆర్థిక రాజధాని, ఒక తిరుపతి ఒక పవిత్రమైన స్థలంతో ఇండస్ట్రియలైజేషన్ తేవాలని చూస్తున్నాం. మూడు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్లకు ఆ రోజే ప్రతిపాదన పెట్టాం. మూడు